అందరికీ నమస్తే నుల వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఇక మన తెలంగాణలో ఆషాఢ మొదలైందంటే బోనాల పండుగ ఎట్లా అవుతుందో ఎరుకున్నదే కదా నూల్లా జోరుదారుగా అవ్వాలదారుగా అవుతుంది బోనాల పండుగ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ బోనాల పండుగని చేసుకుంటారు ఇక డీజే పాటలు వెట్టుడు సప్పులు డ్యాన్సులు ఎగురుడు ఓ ఎక్కువ ఉంటుందా అనుల్లా అయితే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో బోనాల పండుగ పెద్దదని చెప్పుకుంటాం చేసుకుంటాం అయితే ఇవాళ లాల్ దర్వాజా బోనాలు కూడా అంతే సంభ్రంగా అంతే ఘనంగా అవుతున్నాయి వల్ల ఇక ఈ బోనాల పండుగ మన రాష్ట్రం దాటి మన దేశం దాటి వేరే దేశంలకు కూడా అడుగు పెట్టిందోల్లా ఆస్ట్రేలియాలో మనోళ్ళు ఎవరైతే తెలంగాణలో ఉంటారో వాళ్ళు అక్కడ బోనాల పండుగని చేస్తుర్రు ఇక అక్కడికి జాగృతి అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అట్లనే ఎమ్మెల్సీ కవితక్కను అక్కడికి విలుసుడైందోల్లా ఇక అక్కడికి పోయి కవితక్క ఆడ కూడా బోనం ఎత్తుకుందన్నట్టు మొత్తం మీద ఆస్ట్రేలియాలో ఉన్న బ్రిస్బెన్లో కూడా తెలంగాణ బోనం పెరిచింది అన్నట్టు బోనం ఎత్తుకుంది కవితక్కతో పాటు అక్కడ ఉన్న ఆడళ్ళందరూ బోనాలు ఎత్తుకున్నారు అక్కడ దగ్గర దగ్గరలో ఉన్న అమ్మవారి గుళ్ళలకు పోయి నైవేద్యాలు కూడా సమర్పించరు ఇక దానిలోనే భాగంగా కవితక్క ఏ ముచ్చట చెప్పుకొచ్చిందయ్యా అంటే తొమ్మిదేళ్ళల్లా తెలంగాణ ఎక్కలేని అభివృద్ధిని సాధించింది దేశంలోనే నెంబర్ వన్ గా చాలా రంగాలల్లా ముందు నిలిచింది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు పోతుంది చాలా దేశాలు పెట్టుబడి పెట్టడానికి కూడా ముంగటికి వస్తున్నాయి మీరు కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి మీరు ముంగటికి రావాలి తెలంగాణ అన్ని రంగాలలో ముందడుగు పోతుంది కాబట్టి మీరు ఒక అందుకు ముందుకు వేయాలని చెప్పుకొచ్చిందోళ వాళ్ళకు